వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్వరం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన విమర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కేతిరెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా అంటూ ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కంటే కేతిరెడ్డే హడావుడి చేశారు గుడ్ మార్నింగ్ అంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు రోజుకొక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి వారి సమస్యను తెలుసుకొని దానికి సంబంధించి కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేవాళ్ళు అయితే ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ధర్మవరం ప్రజలకి ఉపయోగపడిందో లేదో తెలియదు కానీ కేదిరెడ్డికి అయితే పెద్దగా ఉపయోగపడల ఆ విషయం మన ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆయనకు కూడా అర్థమైంది ఆ నిరాశతోనే కేతిరెడ్డి నియోజకవర్గాన్ని వదిలేసి ఎక్కడో దూరంగా ఉంటున్నారు సమయం దొరికినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని విమర్శిస్తున్నారు మొట్టమొదట ఈవీఎంల వల్లే మేము ఓడిపోయామంటూ మాట్లాడినటువంటి కేతిరెడ్డి ఇప్పుడు అధిష్టానం వల్ల జగన్మోహన్ రెడ్డి తీరు వల్ల మేము ఓడిపోయామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఉన్నారు మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి సక్రమంగా అధికారులు ఉన్నటువంటి సమయంలో మమ్మల్ని పట్టించుకోలేదు మేము కలిసేందుకు ప్రయత్నించినా ఆయన మమ్మల్ని కలవలేదు ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొంతమంది అధికారులు వ్యవహరించినటువంటి తీరు వల్ల ఇప్పుడు మాకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కేతిరెడ్డి టార్గెట్ చేశారు తాజాగా కూటమికి అనుకూలంగా కేతిరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాలేదు అప్పుడే కూటమిని టార్గెట్ చేయటం ఏంటి కూటమికి కొంత సమయం ఇవ్వాలి కదా మీరెందుకు తొందరపడుతున్నారంటూ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పటికే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు అదే బాటలో కేతిరెడ్డి కూడా ముందుకు వెళ్ళబోతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది